వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 16వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. అంతకుముందు అంటే ఈ నెల 8-9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. తూర్పున క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను జగన్ పరామర్శిస్తారు. తర్వాత ఆయన కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రకు వెళ్తారు. ఈ జిల్లాలో మొత్తం 57 కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. రైతు పక్షపాతిగానే కాక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామికీకరణ రంగాలలో కూడా కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. 2 దశాబ్దాలకు పైగా కలగానే మిగిలిపోయిన పులిచింతల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ప్రారంభించిన ఘనత వైఎస్ది. ఐటీ అభివృద్ధిని రాజధానికి పరిమితం చేయకుండా సీమాంధ్రలో ప్రధాన కేంద్రమైన విజయవాడకు విస్తరించాలని భావించారు. అందుకే ప్రతిష్టాత్మకమైన ఐటీ పార్కును గన్నవరంలో ప్రారంభించారు. నౌకాయానానికి అనువైన కేంద్రంగా మచిలీపట్నాన్ని ఎంచుకుని బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డెల్టా ఆధునికీకరణకు ప్యాకేజీలు ప్రకటించి పనులు ప్రారంభించిన పెద్ద మనసు వైఎస్ఆర్ది. ఇవే కాకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి మరెన్నో కార్యక్రమాలను అమలు చేసి మిగతా జిల్లాల కంటే ఎక్కువ సార్లు కృష్ణా జిల్లాలో పర్యటించి జిల్లా ప్రజానీకంపై వైఎస్ చెరగని ముద్ర వేశారు. వైఎస్ మరణానంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటకెక్కడంతో పాటు జిల్లా రైతాంగాన్ని పట్టించుకునే నాథుడే కరువవడంతో రైతు పరామర్శ పేరిట వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి భరోసానిస్తూ తూర్పు కృష్ణాలో వందలాది మంది రైతులను పరామర్శించారు. రైతుల వ్యధులకు కదిలిపోయిన వైఎస్ జగన్ రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. విజయవాడ కృష్ణా తీరాన 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టారు. ప్రభుత్వంపై సామాన్యుని ప్రతినిధిగా ఎన్నో దీక్షలకు బెజవాడ లక్ష్య దీక్ష అంకురార్పణ అనడంలో సందేహం లేదు. ఈ దీక్ష సమయాన లక్షలాది మంది ప్రజానీకం జగన్ వెంట నిలిచారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తండ్రి వైఎస్ బాటలో నిలుస్తూ విశ్వసనీయతకు ప్రతినిధిగా నిలుస్తున్న జగన్ ఈ నెల 16న ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారనగాని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ యాత్రకు మద్దతు పలుకుతున్నారు. రమాకాంత్, సాక్షి టీవీ, విజయవాడ.